యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు హీరో రాజశేఖర్. తన కెరీర్ లో ఎన్నో విజయాలు అందించిన ఈ హీరో పోలీస్ క్యారెక్టర్స్ కి పెట్టింది పేరనే చెప్పాలి. మరోపక్క ఫ్యామిలీ చిత్రాలను చేస్తూ అన్ని రకాల ఆడియన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన ఈ హీరోకి గత కొంతకాలంగా ఒక్క హిట్ కూడా లేదు. ఎంతో ఆసక్తిగా వచ్చిన గడ్డం గ్యాంగ్ సినిమా కూడా రాజశేఖర్ కి నిరాశ మిగిలించిందనే చెప్పుకోవాలి. ఇక ప్రస్తుతం పిఎస్వి గరుడ వేగ సినిమా చేస్తున్నారు రాజశేఖర్. ఇది ఒక ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్. మరి ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాల 25 కోట్లు. అవును, చందమామ కథలు, గుంటూరు టాకీస్ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తార్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఖర్చుకు వెనకాడకుండా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు నిర్మాత కోటేశ్వరరాజు. ఆయన మాట్లాడుతూ, ఇంతకు ముందు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించిన రాజశేఖర్ కెరీర్లోనే మా సినిమా ఒక కొత్త అధ్యాయం సృష్టిస్తుంది. హాలీవుడ్ నిర్మాణ విలువలతో పోటీ పడే విధంగా 25 కోట్లు వ్యయంతో ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ రూపొందిస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ లో 60% వరకు పూర్తయింది. రష్యన్ స్టంట్ మాస్టర్ డేవిడ్ కమ్, థాయిలాండ్ స్టంట్ మాస్టర్ నుంగ్, ఇండియన్ స్టంట్ మాస్టర్ సతీష్ సారథ్యంలో జార్జియా, బ్యాంకాంగ్, మలేషియా, పట్టాయా, సింగపూర్, ముంబైలో యాక్షన్ సీక్వెల్స్ చేజులను చిత్రీకరించాం. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ విష్ణుదేవ కంపోజిషన్ లో ముంబైలో వేసిన భారీ సెట్ లో సన్నీ లియోన్తో తీసిన ఐటెం సాంగ్ బాగా వచ్చింది. మిగిలిన టాకీ, యాక్షన్ పాటను హైదరాబాద్, చార్మినార్ పరిసర ప్రాంతంలో చిత్రీకరిస్తామని తెలిపారు. మరి ఈ సినిమాతోనే రాజశేఖర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వస్తారా? వేచి చూడాల్సిందే. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.